ప్రైజ్ లార్డ్, అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. నేను యుగాంతమైనటువంటి గ్రంథాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఇది అనేక మంది క్రైస్తవ బోధకుల చేత విమర్శించబడింది, అసత్య బోధకుల చేత విమర్శించబడింది. ఇందులో సర్వసత్యం ఉంది, ప్రకటన గ్రంథమును గూర్చినటువంటి వ్యాఖ్యానం ఇందులో ఉంది. దేవుడు ఈ అంత్యకాలంలో అపొస్తలుల అద్దె గ్రంథి తోఫిరి గారి చేత ఇందులో ఉన్నటువంటి మర్మములను, సత్యములను ప్రజలందరికీ తెలియజేయాలని దేవుడు చేస్తున్న ప్రయత్నానికి కొంతమంది క్రైస్తవులే సాతాను ప్రేరేపితులై అడ్డు తలిగి విశ్వాసులకు, బోధకులకు సత్యం తెలియకుండా అడ్డుపడినారు. దయచేసి మీరు చదివి సత్యాన్ని గ్రహించండి, మీరు సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి అని ప్రభు అన్న వాక్యాన్ని బట్టి మీరు చదివి యుగాంతం గ్రంథంలో ఏముందో తెలుసుకోండి. యుగాంతం అనేటువంటి గ్రంథం ఇప్పుడే మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అమెజాన్లో మీకు ఆన్లైన్లో సిద్ధంగా ఉంది. రంజితోఫిర్ బుక్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే అందులో దొరుకుతుంది. మీరు చదివిన తర్వాత ఇది సత్యమో కాదో మీరు తెలుసుకుని ఒక నిర్ణయానికి రండి. అంతే తప్ప కొంతమంది బోధకులు చెప్పినటువంటిది సత్యం అనుకొని నమ్మి భ్రమించి మోసపోవద్దని మనవి చేస్తున్నాను. అంత్యకాలంలో జరగబోతున్న సంభవాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలను తెలుసుకొని ఒక అవగాహన కలిగి ఉండి శ్రమల కొరకు సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. రండి, ఈ గ్రంథంలో ఏముందో మీకు చదివి వినిపిస్తాను, వివరిస్తాను. 181వ పేజీ 20వ చాప్టరు, ఒక వివరణాత్మక దర్శనం అనే టైటిల్ని మనం చదువుకుందాం, చాప్టర్ని చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చట చూసి తిని. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూడొచ్చు. ఇది 6వ బూరకు 7వ బూరకు మధ్య యోహాను చూస్తున్న దర్శనం. ఎవరి దేవదూత? ఇతడు మేఘాన్ని ధరించుకుని ఉన్నాడు. ఇతని శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉంది. ఇతని ముఖం సూర్యబింబంలాగా ఉంది. పాదాలు అగ్నిస్తంభాలలాగా ఉన్నాయి. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉంది. ఆయన కుడిపాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించాడు. ఆయన ఆర్భాటించగా 7 ఉరుములు వాటి శబ్దములు పలికాయి. అసలు ఈ 7 ఉరుములు అనేవి ఉన్నాయని మనకు ఇప్పుడే తెలుస్తుంది. ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయి అని ఆజ్ఞాపించింది ఒక పరలోక స్వరం. ఈ దూత ఎవరు? ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే అని నేను నమ్ముతున్నాను. దేవుని జనతనికి కుమారుడైన క్రీస్తు పాత కృత నిబంధనలలో అనేక సార్లు ఉపమాన రీతిగా దూత అని పిలువబడ్డాడు. అయితే ఈయన క్రీస్తు కాడనే వారు ఉండవచ్చు. వారితో తర్కానికి ఉపక్రమించడం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో సమగ్రమైన వివరణ కోసం నా 2వ గ్రంథం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదవండి. ఈయన ఎవరు అన్న ప్రశ్న కంటే ఈయన ప్రకటిస్తున్న సందేశం ఏమిటి అన్న ప్రశ్న ప్రాముఖ్యమైనది. ఈయన ఏమి ప్రకటిస్తున్నాడు? ఆ దూత తన కుడి చేతిని ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును, అందులో ఉన్నవాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్నవాటిని సృష్టించి యుగయుగములు జీవించుచున్న వాని తోడు అని ఒట్టు పెట్టుకున్నాడు. 10వ అధ్యాయం 6వ వచనం మనం చూడొచ్చు. దయచేసి ఈ సత్యం తెలియాలంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథం చూడాలి, మీరు వినండి. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని కూడా, ఆ గ్రంథాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకొస్తా. అందులో ఉన్న సర్వసత్యాన్ని కూడా మీకు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ దూత ఇలా ఒట్టు పెట్టుకోవడం మనకు దానియేలు 12:7 వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మమును సమాప్తమగునని చెప్పాను. ప్రకటన 10:7 చూడొచ్చు. అది ఆ దివ్య పురుషుడు ప్రకటించిన సందేశం. 7వ దూత బూర ఊదుతుండగా ఏం జరుగుతుందో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఆఖరి బూరం రోగుతుండగా ఏం జరుగుతుందట? దేవుని మర్మం సమాప్తం అవుతుందట. దేవుని మర్మం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో అనేక మర్మాలను గురించి వ్రాయబడి ఉంది. వాటన్నిటిలో 7వ దూత బూర ఊదినప్పుడు సమాప్తం అయ్యేది ఏ మర్మం? మనం ఎక్కువసేపు తడుముకోనక్కర లేకుండా ఆ దివ్య పురుషుడే మనకు ఒక స్పష్టమైన కీలకం ఇస్తున్నాడు. దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము అన్నాడు. అది సంగతి. సువార్త ప్రకారమైన మర్మము 7వ బూర లేక కడబూరం రోగే దినాలలో సమాప్తం అవుతుంది. ఏమిటి సువార్త ప్రకారమైన మర్మం? లేఖన స్వరం ఇదిగో వినండి. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయవులను, వాగ్దానములు పాలివారునై ఉన్నారనే అనునదియే అని ఎఫెసీలకు రాసిన పత్రిక 3:6 సెలవిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సువార్త వలన యూదులు, అన్యులు ఒక్క శరీరంగా రూపొందటం అది సువార్త వలనైన మర్మం. ఈ మర్మం దేవుని సంఘమే. దేవునికి సంఘం ఒక మర్మ శరీరం. ఆ శరీరంలో యూదులు, అన్యులు సమభాగస్థులు, సమాన వారసులును. ఈ సమాన వారసత్వానికి కారణం క్రీస్తు సువార్త. ఎఫెసీ 2:17-18 మనం చూడొచ్చు. ఈ రోజుల్లో క్రీస్తు సంఘం అనే ఈ మర్మ శరీరం నిర్మాణ దశలో ఉంది. క్రీస్తు సంఘం కట్టబడుతుంది. మహాపరమ శిల్పకారుడైన పరిశుద్ధాత్ముడు ఈ సంఘాన్ని కడుతున్నాడు. సువార్తికులు, దైవజనులు సువార్తను ప్రకటించి సజీవరాళ్లను సంపాదించి దేవుని జతపని వారుగా సంఘాన్ని కడుతున్నారు. ఈ మహానిర్మాణ కార్యక్రమం ఎప్పటిదాకా సాగుతుంది? ఎప్పటికి ముగుస్తుంది? క్రీస్తు సంఘం ఎప్పటికి సంపూర్ణమవుతుంది? దీనికి దివ్య పురుషుడు ఇస్తున్న జవాబు ఇదిగో. 7వ దూత బూర ఊదుచుండగా ఆమెన్,
ఏడవ దూత బూర ఊదుతూ ఉండగా దేవుని సంఘం అనే మర్మ శరీర నిర్మాణం సమాప్తమవుతుందట. అంటే అప్పటిదాకా నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఆరో బూరలు ఊదబడుతూ ఉండగా యెరూషలేములో ఇద్దరు సాక్షులు ప్రపంచమంతటా క్రీస్తుదాసులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేక మంది నూతన విశ్వాసులు సంఘానికి చేర్చబడుతూనే ఉంటారు. అది వరకే చేర్చబడిన విశ్వాసులు శ్రమల అగ్నిలో పునీతులు అవుతూనే ఉంటారు. శ్రమల సంఘర్షణలో విశ్వాసులు పదునెక్కుతూనే ఉంటారు. హతసాక్షులు లెక్కలో చేరడానికి నిర్ణయించబడిన వారు హతసాక్షులు అవుతూనే ఉంటారు. క్రీస్తు సంఘాన్ని మనం ప్రకటన 2-3 అధ్యాయాలలో చూసాం. అక్కడ ఆ సంఘం లోపభూయిష్టంగా కనబడింది. అదే సంఘాన్ని మనం 20-21 చూస్తే ఆమె తన భర్త కొరకు అలంకరింపబడిన వధువుగా స్వచ్ఛమైన స్ఫటికంతో సమానమైన శుద్ధ సువర్ణంగా కనబడుతుంది. ఇంతటి అద్భుతమైన మార్పు సంఘంలో ఎప్పుడు ఎలా సంభవించింది? మరి నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత ప్రకటన 3:10 పరీక్షకు నిలిచినదా? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును కలుగుటకు కారణమగును అని సెలవిస్తున్నది లేఖనం. 1 పేతురు 1:7 మనం చూడొచ్చు. శ్రమల ద్వారా విశ్వాసి పవిత్రుడు అవుతాడు. యోబు ఇందుకు ఒక దృష్టాంతం. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అన్నాడు యోబు. శ్రమల ద్వారా విశ్వాసి పవిత్రుడు అవుతాడు. యోబు ఇందుకు ఒక దృష్టాంతం అండి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును మారుదును అంటున్నాడు. యోబు గ్రంథం 23:10 చూడొచ్చు. దేవుని సంఘానికి సరిగ్గా ఇదే జరుగుతుంది. సంఘానికి శిరస్సు అయిన యేసుక్రీస్తునాథుడు సైతం, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సైతం శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు. హెబ్రీ 2:10 ఆయనకు ఆయన ద్వారా పరిశుద్ధపరచబడే వారికి ఒకటే మూలం అని ఘోషిస్తున్నది లేఖనం. హెబ్రీ 2:11 సంఘం శ్రమల కాలానికి ముందే ఎత్తబడాలని చెబుతున్నారేమిటి వీళ్ళు బోధకులు? సంఘం శ్రమల్లో గుండా వెళ్ళదని చెప్పడానికి మొత్తం బైబుల్ గ్రంథంలో ఎక్కడ ఒకటంటే ఒక వచనం కూడా లేదు, ముమ్మాటికి లేదు. దయచేసి కొంతమంది శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుందని చెప్పే బోధ పూర్తిగా అబద్ధపు బోధ. ఒక్కటంటే ఒక వచనం కూడా ఆధారం లేదు. అయినా వారు చెబుతున్నారు, వినేటోళ్ళు వింటున్నారు అని మరి గ్రంథకర్త వాపోతున్నాడు, బాధపడుతున్నాడు, తెలియజేస్తున్నాడు. నేనేమి వ్రాస్తున్నానో పూర్తి స్పృహలో ఉండి వ్రాస్తున్నాను. పరిశుద్ధాత్మావేశంతోనే వ్రాస్తున్నాను. ఆ బోధకులు కూడా శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోతుందనడానికి కొన్ని లేఖనాలను ఉదహరిస్తున్నాను. నిజమే. అయితే ఈ వచనాల భావం అది కాదు. వాళ్ళు దేవుని వాక్యాన్ని వక్రంగా త్రిప్పుతున్నారు. ఈ విషయాన్ని నేను ఈ గ్రంథం చివర నిర్ద్వందంగా నిరూపించబోతున్నాను. గ్రంథం చివరన ఈ విషయాన్ని గురించి స్పష్టంగా చెప్తానంటున్నారు. దయచేసి మీరు వినండి కంటిన్యూగా. ప్రస్తుతానికి చెప్పవలసినది ఏమిటంటే క్రీస్తు సంఘం 6 బూరల కాలంలో ఈ లోకంలోనే ఉంటుంది. నిజానికి అప్పుడు క్రీస్తు సంఘం నిర్మాణ చివరి దశలో ఉంటుంది. 7వ బూర ఆఖరి బూర మ్రోగానే సంఘం సంపూర్ణమైపోతుంది. అలా కాకపోతే అసలు 7వ దూత బూర ఊదబోచుండగా సమాప్తమయ్యే దేవుని మర్మం ఏమిటో, సువార్త ప్రకారమైన మర్మం ఎలా అయ్యిందో వివరించమని ఆ బోధకులను నిలదీయండి. ఏం చెబుతారో చూద్దాం. వారికి జవాబు లేదు. ఇక్కడ దయచేసి వినే వీక్షకులు ప్రేక్షకులందరూ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుందని బోధిస్తున్నటువంటి బోధకులను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, 7వ దూత బూర ఊదబోచుండగా సమాప్తమయ్యే దేవుని మర్మం అంటే ఏంటి? 7వ దూత బూర ఊదబోచుండగా సమాప్తమయ్యే దేవుని మర్మం ఏమిటో ఇది తెలియజేయమని చెప్పేసి శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుందని బోధించే బోధకులను అడగమంటున్నాడు గ్రంథకర్త. సువార్త ప్రకారమైన మర్మం ఎలా అయిందో వివరించాలి. ఆ బోధకులను నిలదీయండి. ఏం చెబుతారో చూద్దాం. వారికి జవాబు లేదు. వారి దగ్గర అసలు సమాధానం లేదు, జవాబు లేదు. ఈ జవాబులు వారి దగ్గర లేనటువంటి అంశాలను, ప్రత్యక్షతలను రంజితోఫర్ గారు యుగాంతం అనే గ్రంథంలో తెలియజేశారు కనుక రంజితోఫర్ గారు ఒక అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు. ఇతనికి సాతాను ద్వారా ఈ మాటలు చెబుతున్నాడు, గ్రంథాలు రాస్తున్నాడు అంటూ కొందరు అబద్ధ ప్రచారాలు చేశారు. ఇదంతా అబద్ధం. సత్యము యుగాంతమైన గ్రంథంలో రంజితోఫర్ గారు తెలియజేశారు, సత్యబోధ చేశారు, సత్య సారాంశాన్ని ఆయన గ్రంథాల ద్వారా తెలియజేశారు కనుక ఇది చదివి మీరు సర్వసత్య ముందు ప్రతిష్ఠితులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు వీక్షించిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా మునుముందు అనేక పార్ట్స్ యుగాంతం గ్రంథం అంతా కూడా మీకు చదివి వినిపిస్తాను. ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా చూడండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.